మించిన ట్విస్ట్ లో, దానికి మించిన స్క్రీన్ రైటింగ్, దానికి మించిన డాన్స్ లో, దానికి మించిన పాటలు, దానికి మించిన ఏంటన్నా వచ్చింది, ఏమి అంతగా ఏం వచ్చింది, కామెడీ అన్నా, రొమాన్స్ అన్నా, పాటలు అన్నా, డైలాగ్ అన్నా, ట్విస్ట్లు అన్నా, ఒకటా రెండా చెప్పడానికి. డీజే టిల్ స్క్వేర్ అన్నాడంటే అక్కడ పోతుంది, డబల్ 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 ఉంది. ఓకే, రొమాన్స్ రొమాన్స్ ఎలా ఉంది అనుపమ? అనుపమా, నేను కూడా డైహార్డ్ ఫ్యాన్ అన్నా, నాకు కూడా ఇలాంటివి చేయడం ఇష్టం లేదు అనుపమా, కాకపోతే యాజ్ ఏ హీరోయిన్ గా ఇలాంటి తప్పదు. సో నేను కూడా ఒక లైట్ తీసుకొని మళ్ళీ తనని అభిమానిస్తూనే ఉంటాను. రొమాన్స్ అయితే రాధిక కంటే లిల్లీదే బాగుంది. ఓకే, రాధిక మళ్ళీ వచ్చిందిగా, ఎలా అనిపించింది? క్లైమాక్స్ లో రాధిక వస్తే, ఈ పక్కన వస్తే, ఆ ముక్కునే అలా స్క్రీన్ మీద చూస్తుంటే మా బాబా వేరే లెవెల్ గూజ్ బంప్స్ వచ్చాయండి మాకు కూడా. సినిమాలో ఎక్కువగా నచ్చింది ఏంటి నీకు? కామెడీ అన్న, వేరే లెవెల్ ఉన్నాయి డైలాగ్స్. సిద్ధు అనేవాడు ఒక నార్మల్ కాదు, ఒక కారణ జన్మడు. ఓకే, నీ పేరు లిల్లీ ఏమో కానీ మనసైతే రాధికావే, నువ్వు రాధికా జాతికి చెందిన ఆడిపచ్చు. మీరు అందరూ రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతుంటారు. ఆ కాలేజీ ఏడు ఉండదు, ఆడేడో గొట్ట మీద ఉంటది. అక్కడ నుంచి బయటకు వచ్చి పెనకాల్ వేసుకొని చూసుకుంటారు. తిళ్ళు కాళ్ళు అప్పంగాలు ఎవరున్నారో అవన్నీ అవలేకాలు చేద్దాం. లాస్ట్ టైం నేను మీ సూపర్ సీనియర్ కలిసాను రాధిక, ఆవిడ పేరు కూడా రాధిక. ఆవిడ ర్యాగింగ్ మస్తే ఎంజాయ్ చేసిన, బాగా ర్యాగింగ్ చేసింది. ఒక తిల్లు ఉన్నంత వరకు రాధిక ఉంటుంది, ఒక రోమియో జూలియట్, ఒక లైలా మజ్నూ, ఒక టిల్లు రాధిక. ఓకే, మొన్న అనుపమతో డైలాగ్ చెప్పింది నువ్వే కదా, ఒక్కసారి చెబుతాము, ఒక్కసారి చెప్పు. అనుమ గారు, మీకోసం ఈ భూమి మీద 800 కోట్ల మంది జనం ఉన్నారు, అందులో 5000 మంది పరిచయం ఉంటారు, అందులో ఒక 4000 మందితో కలిసి చదువు ఉంటారు, అందులో ఒక 20 మందికి మీరు తప్పక నచ్చేస్తారు, అందులో ఒక 10 మంది ధైర్యం చేసి మీకు ప్రపోజ్ చేయడానికి వస్తే సారీ అని చెప్పాల్సి వస్తే ఆ ఒక్కడిని నేను అవ్వాలనుకున్నాను. యాక్చువల్ గా ఇస్తుంది 2 నిమిషాల ముందు చెప్తాను, ఇప్పుడు ఇదంతా చెప్తాను నో చెప్తారు. ఇంకొకసారి ఇదంతా ఆఫీస్ ఐ లవ్ యూ చెప్తాను, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఓకే, అనుభవం నచ్చిందా? నచ్చలేదండి, ఎప్పుడు శతమానం భావత నుంచి ప్రేమిస్తాను ఆవిడ్ని. ఇందులో ఇలా చూసాక కొంచెం డిసప్పాయింట్ అయినప్పుడు కూడా ఇంకా ప్రేమిస్తూనే ఉంటాను. ఓకే, ఆవిడ ఓకే అంటే మా అమ్మని తీసుకెళ్లి పెళ్లి కూడా చేసుకుంటాను. థ్యాంక్ యూ. నా నెంబర్ మిస్టర్ గారు ఇస్తాను సార్.